మరి రెండు లక్షల అరవై ఐదు వేల మందికి పదివేల రూపాయలు ఇస్తానని చెప్పింది అబద్ధమా వాలంటీర్లు చెప్పిన మాట తప్పుతున్నారా వాలంటీర్ల జీతం పెంచుతారని చెప్పారు పెంచుతారా లేదు ఇంకా తెలియదు సరే ఉంచుతారా లేదు తెలియదు ఇంకా ఉంచకపోతే పెంచడం ఎలా జరుగుతుంది సచివాలయం ఉంచుతున్నారా లేదా ముందు చెప్పాలి పెంచుతున్నారా లేదా తర్వాత చెప్పాలి ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని నేను కేబినెట్ డెసిషన్ తీసుకుంది ఎస్ అదే సార్ ఏమంటున్నాం అంటే ప్రోటోకాల్ అనేది మీరు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని అడుగుతుంది శాలరీ కోసమో లేకపోతే అలవెన్సెస్ కోసమో ప్రోటోకాల్ కోసమో ఇంకో దానికోసమో కాదు ప్రజల వైపున ప్రశ్నించడం కోసం అడుగుతున్నాం గతంలో టెన్ పర్సెంట్ సీట్లు లేని సందర్భాల్లో అనేక సందర్భాల్లో ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాన్ని కూడా నేను ప్ర చూపిస్తూ ఉదహరిస్తూ అడుగుతున్నాం ఒక శాసనసభ్యుడిగా ఒక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది శాసనసభ సాక్షిగా మీరు అగౌరవపరిచి శాసనసభలోకి వచ్చేటప్పుడు మీ యొక్క తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి అవమానకరంగా మాట్లాడిపిస్తూ వెహికల్ని కూడా లోపలికి రానియకుండా చెయ్యాలనే ఒక దురుద్దేశంతో మీడియాకి లీకులు ఇస్తూ వారు శాసనసభకు వచ్చేటప్పుడు ఒక దుర్భాషలతోటి వారిని కించపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చేస్తూ ఒక తీపి కబుర్లు తీపి మాటలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదనే ఉద్దేశాన్ని బయట పెడుతూ ఒక సభాపతిగా ప్రతిపక్ష నేతని దూషించిన వ్యక్తిని నియమిస్తూ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు ఇవన్నీ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ ఎందుకు అనేది ఒకసారి గమనిస్తే మా గొంతు నొక్కేయడానికి కాబట్టి ఇవన్నీ వాస్తవాలా కాదా ప్రశ్నిస్తూ లెటర్ రాశారు దానికి సమాధానం చూద్దాం ఏంటో చూద్దాము దానికంటే వాలంటీర్లకు సంబంధించిన అంశం ఏం చెప్తారు వాలంటీర్ల లేకుండా పెన్షన్ల పంపిణీ జరగబోతోంది ఐదేళ్ల తర్వాత ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గ చర్య రెండు లక్షల అరవై ఐదు వేల కుటుంబాలని మోసం చేసేటటువంటి చర్య పదివేలు రూపాయలు ఇస్తానని ఆశ పెట్టి ఆ వాలంటీర్లకి ఇవాళ ఆ యొక్క జీతాలు ఇవ్వకుండా వారి ఉద్యోగాల్లో నుంచి తీసేసేటటువంటి ఒక నీచమైనటువంటి బుద్ధి వాళ్ళు చూపించడం అనేది తప్పు దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల పక్షం ఉండి మేము పోరాటం చేస్తాం వాలంటీర్లని వాలంటీర్లని మోసం చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు ప్రభుత్వం మరొకసారి ఆలోచించుకోవాలా ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేరే అవకాశం ఉండనే ఉండదు మీ యొక్క పార్టీ పెద్దలో పార్టీలో ఉన్నటువంటి గద్దలో ఆ పథకాలను కొట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలి మీరు చెప్పిన మాటకి కట్టుబడి ఉండాలి పదివేలు వారికి జీతం ఇవ్వాలి వారిని ఉపయోగించాలి ఆ కుటుంబాలను కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి